మా ఇంటి ఆడపడుచు. ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? చూడు, ఇది నీ ఇల్లు కాదు. అక్కడ అంటే వాడి మొహం చూసి వదిలేశాను. ఇక్కడ అలా కాదు. ఆడదాన్వని కూడా చూడండి. ముందు నీ పొగరు, నీ ఈగో, నీ కోపం, నీ అహం, అవి తగ్గించుకో. అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ వాటంతట అవే సాల్వ్ అవుతాయి. వెళ్ళు. వెళ్తానరా? నీ సంగతి, నీతో నాటకాలు ఆడించిన వాడి సంగతి తెలుస్తాను. సరే. ఏంటే నా గదిలోకి ఎందుకు వచ్చావు? శుభ్రంగా తుడిచి వెళ్దామని వచ్చాను. తుడవడానికి కాంతం ఉందిగా, నువ్వెందుకు పని కట్టుకుని రావడం? ఎవరూ లేకపోతే రూమ్ లో ఉన్న డబ్బు వస్తువులు పట్టుకుపోదావనా? చెప్తుంటే నీకు కదా. వినిపించట్లేదా? నా మాట అంటే లక్ష్యం లేదా? నేనెవరో ఈ ఇంట్లో నా స్థానం ఏంటో తెలీదా? ఏంటలా ఎదవ మొహం వేసుకొని చూస్తున్నావు? ముందు బయటికి పో. ఈ కాస్త కూడా శుభ్రం చేసి వెళ్తానక్క. అక్క ఎవరి నీకక్క? కూలీ నాలీ చేసుకుని బతికే పల్లెటూరి బయటివి, చదువు సంధ్య లేని మొద్దువి. నీకు నేను అక్కనా? మరొకసారి ఆ మాట అన్నామంటే కాల్చి పారేస్తాను. బయట బా. జ్వాల, అనవసరంగా ఎందుకలా నోరు పారేసుకుంటావు? చామంతి ఎవరనుకున్నావు? ఈ ఇంటి కోడలు. కుక్కను తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు ఈ చిల్లరదానికి కోడలు పోస్ట్ కట్టబెట్టారు. కానీ ఈ ఇంట్లో ఎవరో ఆ మాట అంటలేదు, దాన్ని ఇంట్లో మంచిగా ఒప్పుకోవటం లేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చామంతి ఈ ఇంటి కోడలే. ఆ విషయం తన మెళ్ళో ఉన్న తాళే చెప్తోంది. అది తాళి కాదు, తన సరదా తీర్చుకోవడం కోసం మదన్ చేసిన ఎగతాళి అని నువ్వనుకుంటున్నావు. కాని చామంతి తను తాళి కట్టిన భార్య అని మదనే ఒప్పుకున్నాడు. మదన్ ఎప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయడు. పవిత్రంగా జరిగిన పెళ్లి పిచ్చి పని కాదోదినా. మదన్, ఏంటి నువ్వనేది? చామంతి నా భార్యదినా కాదనే హక్కు ఇక్కడ ఎవరికీ లేదు. చామంతి, చిన్న కోడలుగా నువ్వు ఈ ఇంటికి యజమానురాలువే. అడ్డమైన వాళ్ల గదులు తుడవాల్సిన కర్మ నీకేం పట్టలేదు. నువ్వెవ్వరి పనులు చేయనవసరం లేదు. నీ పనులు ఏమైనా ఉంటే చూసుకో, లేకపోతే బెడ్రూంలో హాయిగా పడుకుని రెస్ట్ తీసుకో. కాంతమ్మా, కాంతమ్మా. కాంతమ్మా,
బాబుగారు. చమంతి ఇట్రా, అతనికిచ్చి. చమంతి, మరోసారి నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తే నేను ఊరుకోను. ఇలాంటి పనులన్నీ కాంతమ్మ చేస్తుంది, నువ్వు రా. రా. నువ్వేంటి చిన్న కోడలివి చామంతి, ఆ విషయం గుర్తుంచుకో. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. ఏమండి? ఏంటి హేమ ఫోన్ చేసింది? ఏంటంట? నేను మదన్కి కాబోయే భార్యని, చామంతిని బయటికి తోసేసి నన్ను పెళ్లి చేసుకుంటాడు అంటోందండి. చిచి, రోజుకు 10 మందితో తిరుగుతుంది, దాని పేరు కూడా నా దగ్గర చెప్పదు. నువ్వు గుళ్ళంతా కంపరం ఎత్తిపోతుంది. పోనీలే అని జాలిపడి కిడ్నాప్ నుంచి విడిపించారు, అది కూడా మర్చిపోయి నీతో అలా మాట్లాడిందా? దానికి ఎంత పొగరు! అది నాకు కనిపించాలి, చంపి పడేస్తాను. నువ్వు నా పెళ్ళానివని తెలిసి కూడా నీతో అలా మాట్లాడడానికి దానికి ఎంత ధైర్యం! ఇప్పుడే దాని పని చెప్తానుండ. హలో. ఏంటి, నా భార్య చామంతికి ఫోన్ చేసి నేను మదనికి కాబోయే భార్యనని ఏదో చెత్తవాగుడు వాగావండి? నువ్వన్న మాటలకి చామంతి ఎంత హర్ట్ అయిందో తెలుసా? చూడు, ఇది రిపీట్ అయితే ఊరుకోను. నా చామంతి బంగారం. భార్యగా తనకి తప్ప నా గుండెల్లో వేరే ఎవ్వరికీ స్థానం లేదు. మరోసారి మదనన్న పేరెత్తిన, పెళ్లి గురించి మాట్లాడిన చంపేస్తాను. చూడు, నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. చామంతి, నీలాంటి జాతి వజ్రాన్ని పక్కనుంచుకుని ఇన్నాళ్ళు చిల్లరాళ్ల కోసం తిరిగాను. నీకు జరుగుతున్న అవమానాలు, నీకొస్తున్న కష్టాలు కన్నీళ్లు చూసి కూడా కళ్ళున్న గుడ్డివాళ్లా ప్రవర్తించాను.
ఏంటి చామంతి, ఇంత అందమైన మొహానికి ఇంత చిన్న బొట్ట? ఆకాశంలా విశాలంగా ఉండే నీ నుదుటి మీద పొద్దు పొడుపులా పెద్ద బొట్టుంటే నా జీవితం కొత్త వెలుగులా నిండిపోతుంది. ఆగు. మొహన్ నాకు మళ్ళీ చూపించొద్దని చెప్పానా? మళ్ళీ ఎందుకొచ్చావు? నేను చామంతి ఒకరికొకరం తోడుగా నీడగా ప్రాణానికి ప్రాణంగా హాయిగా ఆనందంగా ఉన్నాం. పవిత్రమైన తులసి వనం లాంటి ఇంట్లో నీలాంటి గంజాయి మొక్కలకి స్థానం లేదు. మరొక్క క్షణం నువ్విక్కడున్నా నేను భరించలేను. వెళ్ళవే, ముందిక్కడి నుంచి వెళ్ళిపో. మరోసారి మా మధ్యకి రావడానికి ప్రయత్నిస్తే నీ ప్రాణం తీస్తా. పోవే, బయటికి పోవే. గెట్ లాస్ట్. చెప్తే అర్థం కాదే నీకు? ఇప్పటికైనా నా మీద ఉన్న అనుమానం తీరిందా నీకు? నా మీద నమ్మకం కలిగిందా? నన్ను నమ్ముతున్నావు జామతి? మీ మంచితనాన్ని, నా మీద మీకున్న ప్రేమని, అభిమానాన్ని నా కళ్ళారా చూస్తున్నాను. నమ్మకుండా ఎలా ఉంటానో,
నిండు మనస్తో మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను. ఆ ఒక్క మాట చాలు చామంతి, ఇక నా జీవితం అంతా ఆనందంగా గడిపేస్తాను. మీలాంటి మంచి మనిషి భర్తగా దొరకటం నా అదృష్టం అండి. ఆహా, అదృష్టం నీది కాదు చామంతి, నీలాంటి దేవతని భారీగా పొందిన నాది, నాది అదృష్టం. అన్నట్టు మీ తమ్ముడు గోపాలం చేస్తున్నాడు, అతను ఒకసారి ఇంటికి రమ్మని పిలవచ్చుగా? అలాగే పిలుస్తానండి. ఆయన గారి ఫ్రెండ్స్ అంటే ఆయనకన్నా నీచంగా ఉంటారని అర్థం చేసుకోకుండా ఇంట్లోకి రానివ్వడం నాది తప్పు. అందుకే ఈసారికి మిమ్మల్ని వదిలేస్తున్నాను.